బతుకమ్మ చీరలకు సంబంధించి పవర్లూమ్ కార్మికులకు 10% యారన్ సబ్సిడీని అమలు చేయాలని సిఐటియు నాయకులు చేనేత జౌళి శాఖ ఏడీని కోరారు. ఈ సందర్భంగా తెలంగాణ పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు మోషం రమేష్, జిల్లా అధ్యక్షులు కోడం రమణలు మాట్లాడుతూ ప్రభుత్వం సిరిసిల్లలో ఉత్పత్తి చేస్తున్న బతుకమ్మ చీరలకు సంబంధించి 10% యారన్ సబ్సిడీని కార్మికులకు అందించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఒగ్గు గణేష్, గడ్డం ఎల్లయ్యలు పాల్గొన్నారు. పోరాటం చేయడం జరుగుతుంది. ప్రస్తుతం ఏడీ గారి దగ్గర చర్చలు కూడా జరిగినాయి. చాలామంది కార్మికులు వాళ్ళకి సంబంధించిన ఆధార్ కార్డు కానీ బ్యాంక్ ఖాతాలు ఇంకా ఇవ్వలేదని తెలిసింది. వెంటనే ఆ బ్యాంక్ ఖాతా, ఆధార్ కార్డు లేదా మీరు పనిచేసిన యజమానులకు వెంటనే అందించాలి. అది ఈ వారంలోపు అంటే 13వ తారీఖు లోపు అద్దని చెప్తే ఏడీ గారికి ఆఫీస్కైనా కానీ మన కార్మిక సంఘం సిఐడి కానీ తెలియపరచండి. ఖచ్చితంగా మీకు సంబంధించిన యారన్ సబ్సిడీకి సంబంధించిన పాస్పోర్ట్, మన బ్యాంక్ ఖాతా అట్లాగే ఆధార్ కార్డు వెంటనే మీ యజమానికి అందించండి. ఒకవేళ యజమానికి ఇట్లా తీసుకున్నట్టయితే వాళ్ళ మీరు ఆ యజమాని ఫిర్యాదు చేనేత జౌళి శాఖ అధికారి కానీ లేకుండా మన సిఐటి ఆఫీసులో కానీ తెలియపరచండి. ప్రభుత్వం బతుకమ్మ చీరలకు సంబంధించి 10% యారన్ సబ్సిడీని పవర్లూమ్ కార్మికులకు ఇస్తామని ప్రకటించడం జరిగింది. మరి 2018-2019 సంవత్సరాలకు సంబంధించిన యారన్ సబ్సిడీ కార్మికులకు అందించాల్సి ఉంది. కానీ 2018 సంబంధించి ఇప్పటివరకు కూడా 155 మంది కార్మికులకు మాత్రమే యారన్ సబ్సిడీ అందింది. పూర్తి స్థాయిలో మరి కార్మికులందరికీ కూడా యారన్ సబ్సిడీ అందజేయాలని మన సిఐటి పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో అనేక సార్లు ఆందోళన పోరాటం నిర్వహించడం జరిగింది. మొన్ననే గత వారం రోజుల క్రితం కూడా చేనేత జౌళి శాఖ ఏడీ గారికి వెంటనే సబ్సిడీ అందజేయాలని తెలియడం జరిగింది. ఈరోజు చేనేత జౌళి శాఖ ఏడీ గారితో మాట్లాడినప్పుడు మరి కార్మికులకు సంబంధించిన ఆధార్ కార్డు జిరాక్సులు, బ్యాంక్ అకౌంట్ వివరాలు సంబంధించి తాము పనిచేస్తున్న యజమానులు ఇవ్వడం లేదంగా, మరి ఈ లాక్డౌన్ వలన ప్రభుత్వం ఇచ్చిన సడలింపులో భాగంగా 12 గంటల పని అమలవుతుంది కాబట్టి దీనివల్ల కార్మికులకు వేతనాలు రాక ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పి 6 గంటల పని చేయడం జరుగుతుందని చెప్పి కూడా ఈరోజు జిల్లా కలెక్టర్ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఆ విషయంపై కూడా ఏడీ గారు పిలిపించి మనతో మాట్లాడడం జరిగింది. 24 గంటలు పూర్తిగా ఈ రోజు నుంచి కూడా 24 గంటలు కూడా నడుపుకోవచ్చని చెప్పి చెప్పడం జరిగింది. ఈ రోజు నుంచి కార్మికులందరూ కూడా 2 షిఫ్ట్లు 24 గంటల పాటు నడుపుకోవాల్సి అని చెప్పి ఎవరైనా దానికి అభ్యంతరం వ్యక్తం చేస్తే మరి చేనేత జౌళి శాఖ ఏడీ గారిని మన సిఐటి పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ తెలియాలని చెప్పి నేను సిఐటి పవర్లూమ్.